ఒక్కొక్క మారు సాధువు బ్లెస్సింగ్స్ అన్నటువంటివి ఖచ్చితంగా అర్థం కావాలన్నమాట. సో ఆ విషయానికి పరంగా అలానే భోగైశ్వర్యాలలో కళ్ళు మూసుకుపోయినటువంటి వారి గురించి, అలానే చెడు కర్మలు చేస్తున్నటువంటి వారి గురించి, మంచి కర్మలు చేస్తున్నటువంటి వారి గురించి, భక్తుల గురించి ఒక ఇన్స్ట్రక్టివ్ స్టోరీ అన్నటువంటిది శ్రీల ప్రభుపాద గారు చెప్పారన్నమాట. తప్పకుండా విందాం. ఒకనాడు ఒక సాధువు ఒక యువరాజు ఇంటి వైపుకు వెళ్తూ, ఆ యువరాజు తప్ప తాగి అమ్మాయిలతో తిరుగుతూ ఉంటే అది చూసి ఇలా బ్లెస్ చేశాడనమాట. ఏమిటి అని అంటే, ఓ రాజా, ఓ యువరాజా, నువ్వు ఎల్లకాలము చక్కగా బతుకు ఆనందంగా అని చెప్పేసి. ఆ తర్వాత ఏమో ఒక యోగిని కలిసినప్పుడు ఇలా అన్నదనమాట, నువ్వు యోగాభ్యాసంలో ఎంతో కష్టపడుతున్నావు, నువ్వు వెంటనే చనిపో అని చెప్పేసి. ఇదేంటి అని అనుకుంటున్నారా? లాస్ట్ వరకు వినండి, మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమో ఒక భక్తుడిని కలిశారు, అలానే ఇంకొక సాధువుని కలిశారు. ఆ సాధువుని ఇలా బ్లెస్ చేశాడనంట, నువ్వు బతికి ఉన్నా చచ్చినా కానీ నీకు ఎల్లప్పుడు సుఖమే అని చెప్పేసి అనేసి. సో సాధువు అంటే ఎల్లకాలము ఇంకా ఎక్కువ రోజులు బతకమని చెప్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక వేటగాన్ని కలిశాడనమాట. ఆ వేటగాన్ని అన్నాడు, నువ్వు బతికి ఉన్నా చచ్చినా కానీ రెండూ నష్టకరమైనటువంటి విషయాలే అని బ్లెస్ చేశాడు. కాబట్టి నువ్వు చావద్దు బతకద్దు అని అన్నారు. వీటి వెనకాల ఉన్నటువంటి అంతర్పరమార్థం ఏంటో తెలుసుకుందామని అనమాట. సో ఫస్ట్ ఆ యువరాజు చేస్తున్నటువంటి చెడు కర్మలు అన్నటువంటివి తను ముందు గడించినటువంటి మంచి కర్మల వల్ల వచ్చినటువంటివి. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే తీసి ఖర్చు పెట్టుకుంటాం కదా అలా. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి చెడు కర్మల వల్ల తర్వాత ఎలాగో ఇబ్బందులు అన్నటువంటివి, ఆ బాధ అన్నటువంటిది ఫేస్ చేస్తాడని, నువ్వు బతుకున్నన్ని కాలమేరా నీకు మంచి రోజులు అని చెప్పేసి నువ్వు బాగా బతుకు అని చెప్పాడు. సో నెక్స్ట్ యోగి బతికున్నంత కాలము ఎన్నో కష్టాలు పడి యోగాభ్యాసంలో తపస్సు అని చెప్పేసి, అదని చెప్పేసి, తిండి మానేయడం అని చెప్పేసి ఇంకా ఎన్నో కష్టాలతో తపస్సులు అన్నటువంటివి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యాల వల్ల తర్వాత చాలా ఉన్నతమైనటువంటి జన్మ అన్నటువంటిది పొందుతాడనమాట. సో ఆ జన్మల్లో ఇంకా ఆనందంగా బతుకుతాడు. అదే భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకం 42వ శ్లోకంలో కూడా కన్ఫర్మ్ చేయబడి ఉందన్నమాట. అందుకే నువ్వు వెంటనే చనిపో, తర్వాత చాలా సుఖాన్ని అన్నటువంటిది అనుభవిస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి భక్తుడు. భక్తుడు బతికి ఉన్నా చచ్చినా కానీ రెండూ ఒకటే. ఎందుకనంటే తను ఎప్పుడూ శ్రీకృష్ణుని యొక్క పాద పద్మములు అన్నటువంటివి పట్టుకొని ఉంటాడు. ఉదాహరణకు వారి కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా వారు శ్రీకృష్ణుని మర్చిపోకపోవడం చేత వారి యొక్క ఆనందం అన్నటువంటిది ఎల్లప్పుడూ వారితోనే ఉంటుంది అని అనమాట. సో ముకుంద మాలస్తోత్రలో ముకుంద కులశేఖరాల్వర్ గారు అంటున్నారు, దివివా పువివా మమస్తువా, ఆ ఎక్కడ ఉన్నాము పైన దేవలోకంలో ఉన్నా కానీ నరకేవా నరకాంతక ప్రకాపం, సో కింద నరకంలో ఉన్నా కానీ భూమి మీద ఉన్నా కానీ నాకు నీ యొక్క పాద పద్మములు అన్నటువంటివి పట్టుకోవడం చేత వాటి యొక్క ఎఫెక్ట్స్ అన్నటువంటివి తగలవు అని చెప్తున్నారు. అదనే భాగవతంలో 6వ స్కందము 17వ అధ్యాయం 28వ శ్లోకంలో నారాయణ పరాసర్వే నకుత్న బిభ్యతి స్వర్గాపవర్గ నరకేషు అపితుల్యార్థ దర్శన. సో నారాయణుణ్ణి పరంగా సర్వంగా భావించినటువంటి వాడికి స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా కానీ నారాయణుని యొక్క ప్రొటెక్షన్ ఉండటం చేత ఆనందంగా బతుకుతాడని. ఉదాహరణకు ప్రహ్లాద్ మహారాజ్ ఎన్ని కష్టాలు పడినా కానీ ఆనందంగానే ఉన్నాడని అనమాట. ఎందుకనంటే నారాయణుడు అన్నటువంటి వాడు ఎల్లవేళలా తనని కాపాడుతూ ఉన్నాడు కనుక. అలానే నారాయణుడు ఎప్పుడూ ఒకరి చెయ్యిని తన భక్తుల చేతుల్ని వదలనే వదలడని అనమాట. మనం ఒక్కసారి ఆయన వైపుకు వెళ్తే ఆయన మనల్ని మాత్రం వదలడు. ఇదే విషయం మనం పాండవుల విషయంలో చూడవచ్చు, ద్రౌపది విషయంలో చూడవచ్చు, ద్రౌపది కష్టాల్లో ఉన్నప్పుడైనా కానీ, అలా గజేంద్రుని విషయంలో చూడవచ్చు, ఎందరో భక్తుల్ని ఆయన కాపాడి ఆనందంగా ఉంచినటువంటి విషయాలు అన్నటువంటివి చూడవచ్చు. అందుకే భక్తులకు స్వర్గమైన నరకమైన రెండు సమానమే. ఆ తరువాత ఈ వేటగాడు. వేటగాడు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యాల చేత, జంతువులని హేయంగా హింసిస్తూ చంపినటువంటి కార్యాల చేత ఆ జంతువులకి శోభ, చెడు కార్యము ఆ బాధ. అలానే ఇప్పుడు చేస్తున్నటువంటి చెడు కార్యాల వల్ల తర్వాత తినకి ఆ రియాక్షన్స్ అన్నటువంటివి వస్తాయి చెడు కర్మల వల్ల. సో అందుకు నువ్వు బతికినా చచ్చినా రెండు వేస్టే అనేసి తనని చెప్పాడనమాట. సో అలా మనము సాధువుల మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, భక్తుడు అందరికంటే గొప్పవాడు. సో మనము ఆ భక్తిని పొందాలనంటే చేయాల్సినటువంటిది ఒక్కటే ఒక్క విషయం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ
హరే హరే అని నామజపం చేసి శ్రీకృష్ణుని యొక్క భక్తులు అవ్వటం అన్నమాట. హరే కృష్ణ.